ఎజవాడు అనగానే నరుక్కోవడం, చంపుకోవడం, గొడవలు, రౌడీయిజం, గ్రూపులు, ఎప్పుడు కత్తులతో తిరగడం, కదిలితే చంపడం ఇలాంటి మాటలే వినపడేవి. అది ఒకప్పుడు, ఇప్పుడు అలాంటిదేం లేదండి. చల్లని కృష్ణానది, అంతకన్నా చల్లని మనసున్న కనకదుర్గమ్మ తల్లి కొలువున్న ఊరు. ఇటువంటి ఎజవాళ్ళు ఇటువంటి వాడు ఉండడం అంటే మీరే చూడండి. అలాగేనా? అవును అలాగేనా. నేను మళ్ళీ చేస్తాను. ఇదిగో ఎన్నో బ్లాక్ దగ్గర బ్రేక్ వేసావురా అన్నా. నువ్వు 9వ బ్లాక్ దగ్గర బ్రేక్ అయ్యమన్నావు అన్నా. నేను 8వ బ్లాక్ దగ్గర బ్రేక్ వేసానన్నా. అక్కడే వెయ్. సరే, అదే కరెక్ట్. బండిలో లోడ్ ఉందా? లేదన్నా, ఎక్కించలేదు. ఎక్కించుకో. సరే అన్నా. ఇక్కడ రాడ్ వెల్డింగ్ చేయించుకోరా. చేయిస్తా అన్నా. కొడితే కాలుకు వస్తుంది కదా. సరే అన్నా. ఏంట్రా ఇది చిరిగిపోయిన లంగాల చంద్రవందరగా ఉంది. పళ్ళున్న టైర్ మార్చుకోరా. టైర్ మార్చేస్తానా? మార్చేస్తా. మొత్తం కుటుంబాన్ని లేపేస్తావుగా. ఇతని పేరు ఏకాంబరం, కానీ అందరూ ఏల్నాటి శ్రీని ఏకాంబరం అనే పిలుస్తూ ఉంటారు. ఇతను చూపు ఎవరి మీదనా పడిందంటే ఏల్నాటి శ్రీని పెట్టినట్టే. ఒకరి దగ్గర డబ్బు వసూలు చేయాలనుకుంటే చేసేదాకా నిద్రపోడు. సెల్లాంటి ఇతను చూపు ఇప్పుడు పడింది రాజశేఖరం గారి ఇంటి మీద. రాజశేఖరం రావయ్యా, రారా. ఏరా, ఉన్నావా? ఏంటి చేతయ్యా, 6 నెలలుగా కనిపించలేదు. ఇంకా టికెట్ తీసుకున్నావేమో అనుకున్నాను. నేను టికెట్ తీసుకోవాలని ఆశపడుతున్నా, కానీ ఆ దేవుడు కండక్టర్ ఇవ్వడం లేదే. టైం వచ్చేదాకా ఇవ్వలేరా? ఏం బతుకురా, 6 నెలలు కొడుకింట్లో, 6 నెలలు కూతురింట్లో ఉంటూ అవస్థ పడుతున్నాను రా. అవును, నువ్వెప్పుడు టికెట్ తీసుకుందాం అనుకుంటున్నావు? నాకేంటి, నేను ఎప్పుడైనా రెడీయే. కానీ పోయేలోగా ఈ ఇంటి నమ్మి నా పిల్లలందరికీ వాటాలు పంచిచ్చేసి పోదాం అనుకుంటే ఒక్కళ్ళు కూడా కలిసి రావటం లేదయ్యా. ఈ కంపెనీ వాళ్ళ హింస తట్టుకోలేకపోతున్నాను. ఇదేంట్రా టీవీలా ఉంది? ఇది టీవీ కాదురా, ఐప్యాడ్. సెల్ ఫోను, ఐప్యాడ్ ఇలా అన్ని కొని పంపించేస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం రావటం లేదు. ఈ రాజశేఖరం గారికి 4 కొడుకులు. ఒకప్పుడు ఒరటివాడిగా తిరిగిన రాజశేఖరం పెద్దవాళ్లు చెప్పిన మాట విని పిల్లల్ని బాగా చదివించి అందరి జీవితాల్ని చక్కగా సెటిల్ చేశారు. ఈయన చిన్న కొడుకు మాధవరావు బెజవాడలో ఒక ప్రైవేట్ స్కూల్లో హెడ్ మాస్టర్. భార్య కూడా టీచర్. వీళ్లకి 3 కొడుకులు. పెద్దవాడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు, చిన్నవాడు ఆర్మీలో ఉన్నాడు, మధ్యలో వాడే మనవాడు రజనీ మురళి. మన వాడికి ముఖ్యంగా 3 పనులు. తాతయ్యకి టిఫిన్ ఇవ్వడం, లంచ్ ఇవ్వడం, డిన్నర్ ఇవ్వడం. ఓకేనా తాత? ఓకే ఓకే. దీని పేరు రొటేషన్ మణి. 6 నెలలకు ఒకసారి ఏదో ఒక ఫంక్షన్ చేస్తాడు. గృహప్రవేశం, పుట్టినరోజు, పెళ్లి రోజు, నామకరణం, ఈ రోజు చెవులు కొట్టడం. రండి. ఏమయ్యో, చెవులు కుట్టి ఇంకో చోటుకి వెళ్ళాలి, త్వరగా పిల్లని తీసుకురండి. వీడికా తెలుసు, గడ్డపాటు తీసుకొచ్చేవాడిని. నొప్పు లేకుండా కొట్టండి. ఇదేదో మొదటిసారి కుడుతున్నట్టు అంటున్నావు, ఇది 4వ సారి. నాకే బోరు కొడుతోంది. సరిగా లైన్ లో రండి, కోపొస్తే డబ్బు తీసుకుని వెళ్ళిపోతా. ఇంత పెద్ద మిస్సాల్ పెట్టుకుని 2 రూపాయలు ఇస్తా వెంటయ్యా. పెద్ద నోట్ల ముందు ఇవ్వండి, అందమైన అమ్మాయిల నోటతో పాటు నెంబర్లు కూడా ఇవ్వండి. అంకల్, మీ వెనక 7 రూపాయల నోట్ ఎగురుతోంది చూడండి. ఎక్కడ మరి? దొరికింది అంకల్, దొరికింది. సరే. అన్న, అబ్బే ఏం లేదు, ఈ కట్ట లెక్క పెట్టేశారు కదా. లెక్క పెట్టాను. ఏంట్రా కట్ట మొత్తం తీస్తే కనిపెట్టేస్తాడు. కనిపెట్టే మొహం అది. ఎంత? 10,30,000 అంకుల్. బుక్ లో ఎంత వచ్చింది? 10,70,000 బాబా. అంటే 40,000 షార్టేజ్? ఎవరో బయటకు వెళ్ళకూడదు, అట్టాగా కూర్చోండి. 10,00,000 వచ్చేసేగా ఏదో 40,000 కోసం కంగారు పడతావేంటి? ఇది ఏమైనా ఊరికి వచ్చింది అనుకున్నావా? నెక్స్ట్ వీక్ మళ్ళీ చేయాలి కదా. చేస్తావు. నాకెందుకో నీ మీద డౌట్ గా ఉంది.
సొంత ఇంట్లో కాకపోతే స్విస్ బ్యాంక్ లో కొట్టేయగలవా ఏంటి? ఇరవై వేలే ఉన్నాయి, మిగతా ఇరవై వేలు ఎక్కడ దొరికిపోయి? ఆ చూపెంట్రా, నేను దొంగతనం చేశానా? నేను దొంగతనం చేశానా? దొంగతనం చేయబోతే చేయనివ్వకుండా నేను ఆపానరా? ఏంటి పార్ట్నర్ ఇదంతా? ఏంటి నాన్న ఇది? నాన్న వీడిన ఫ్రెండ్ నాన్న ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టి అవమానిస్తారా? ఉదయం నుంచి పల్లెని చేస్తున్నందుకు నాకు దొంగతనం అంట కడతారా? ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే నన్ను చెప్పుతో కొట్టండి. నిజంగా చెప్పుతో కొడతా. వదిలేరా మాస్టర్ గారు, అబ్బాయి తప్పు చేయడరా. పిచ్చి తండ్రి. 18, 19, 20 ఈ సంవత్సరం ఫంక్షన్ ఖర్చుకు నా వాట రెడీ, నీ వాట ఎక్కడ? నా వాటకి మా అన్న ఒకడు ఉన్నాడరా. మన టీచర్స్ అసోసియేషన్ యొక్క 5వ వార్షికోత్సవానికి వచ్చిన వారందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు ఇక్కడ జరగబోతున్న ఆటల పోటీలను ఉత్సాహపరిచేలా చందాలు ఇచ్చిన సహృదయుల పేర్లను చదవబోతున్నాను. శ్రీ రామూర్తి గారు 1,000 రూపాయలు, శ్రీ మాధవరావు గారు 1,001 రూపాయి. నమస్కారం. నమస్కారం. ఇది ఒక చందానా? చందా అంటే ఇలా ఉండాలి అని గర్వించే విధంగా 30,000 ఇచ్చిన శ్రీ రజనీ మురళీ గారిని, 20,000 ఇచ్చిన శ్రీ వేషాద్రి గారిని అభినందిస్తున్నాం. అవును, వాడు 30,000 ఎక్కడ? నువ్వు బీరోతాను పెట్టి మర్చిపోయావా? మర్చిపోలేదు, వేశానండి. ఇంటి ద్వారా చెప్తాను. రే రే రే, ఎందుకు ఎక్కుతున్నారా? ఉట్టిని విప్పదీయడానికి. ఎందుకు? ఉట్టిని పగలగొట్టలేకపోతే గాడిదికి తాళి కట్టాలనేసరికి ఎవడు ముందుకు రాలేదు. ఏంటి, పౌరుషానికి ప్రతిరూపమైన బెజవాడలో ఉట్టి కొట్టడానికి ఎవరో లేరా? పార్ట్నర్ ప్లీజ్ సేవింగ్ ద వరల్డ్. యస్ పార్ట్నర్. మన ఏరియా అమ్మాయిని నన్ను చూస్తున్నారా? అవును పార్ట్నర్. అయితే ఐ ఎమ్ గో. నువ్వు కొట్టే పార్ట్నర్, కొట్టే. ఈ కుండనే నేను కొడతాను. అలాగా ఇవ్వరా కర్రా. పైన కట్టిన ఉట్టిని పగలగొట్టడానికి శ్రీ రజనీ మురళి గారు రంగంలోకి దూకుతున్నారు. ఆయన ఉట్టిని పగలగొట్టి బహుమతులు అందుకుంటారా లేక ఓడిపోయి గాడిదకు తాళి కడతారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరూ తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి. ఎంతో ఉత్సాహంగా తిప్పుతున్నారు. మొదటగా భూమాతను నమస్కరించారు. పార్ట్నర్ ఓవర్ గా రెచ్చిపోకు, చెవిలో ఉన్న బ్లూటూత్ దెబ్బేస్తది. ఓకే ఓకే ఓకే. రైట్ కొచ్చే, రైట్ కొచ్చే, ఒక్క స్టెప్ రైట్ కొచ్చే. ఇప్పుడు నువ్వు ఉట్టి కరెక్ట్ గా ఎదురుగా ఉన్నావు. బ్యాటకి వెళ్లే సింహంలా గప 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 ఓ 7 స్టెప్లు ముందుకు వెళ్లి చటుక్కున ఆగిపో. ఉట్టి తర్వాత కొట్టొచ్చు. నువ్వు అలాగే లెఫ్ట్ తిరిగి ఓ 4 అడుగులు ముందుకేసి 5 అడుగులు వాడి బుర్ర మీద కొట్టుకోయా. మామిడికాయ నువ్వు వెళ్ళి పార్ట్నర్ చెప్పు. పార్ట్నర్ హలో. పార్ట్నర్ ఏంటి సౌండ్ కట్ అయింది? అయ్యో బ్యాలెన్స్ లేదంటుందే. పార్ట్నర్ ఎలా బ్యాలెన్స్ చేస్తాడో తెలియడం లేదు. అనవసరంగా వచ్చానేమో. ఇప్పుడు ఏం చేయాలి? నమ్మకండి, ఎక్కడున్నాను అర్థం కావట్లేదు. బాగుంటా తాగండి కూల్ డ్రింక్. చాలా సంతోషం బాబు. ఈ సిగ్నల్ చాలరా. జరగదు అవతలకి. ఏంటి కామెడీ చూస్తున్నావా? లేదు ఊరికే. 30 నిమిషాల్లో గాడిదకు పెళ్లి. నీ కూతురు నుంచి చేరారు వచ్చే గరిష్ట ఉట్టి దగ్గరికి వచ్చారు. పట్టబోతున్నారు, బహుమతి అందుకోబోతున్నారు. నా లెవెల్ ఏంటి? నా గురించి తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఓయ్ పార్ట్నర్, ప్రైజ్ రెడీ చేయి. రివర్స్లో ఎలా కొడతాను చూడరా. ఓ వెంకటేశ్వరాయ నమః. మా నాన్న నాకు బేట ఇచ్చేలా చూడు, నీకు దండం పెడతా నమః. అయ్యా మూల స్థానాధిపతి, ఇలా రండి. భగవంతురా చెప్పండి. అమెరికా అధిపతి గారు, మీ అన్నయ్య వెస్టర్న్ యూనియన్ లో 60,000 పంపించాడట, వెళ్ళి తీసుకురా. నిన్నే తెచ్చేశాను. ఏంటి తెచ్చావా? చెప్పనేలేదు. నువ్వు అడగలేదుగా. అడిగితే చెప్తావా? ఆ డబ్బిటివ్వు. అందులో 30,000 ఉన్నాయి. మిగతా 30,000 అది మన ఫ్లాట్ అసోసియేషన్ ఫంక్షన్ జరిగింది కదా, దానికి నా పైన డొనేషన్ ఇచ్చేసాను. అక్కడ చందాగా ఇచ్చింది ఈ డబ్బా? అవును. ఎరా నీకు అసలు బుద్ధుందా? నేను డబ్బులు తీసుకెళ్లి మందు కొట్టానా, ప్యాకెట్ ఆడానా, ఇంకేమైనా చేశానా చెప్పు. దాన ధర్మాలు చేయడం తప్ప నాన్న? దాన ధర్మాలు చేయడం తప్పేం కాదు, అది కష్టపడి నీ డబ్బుతో చేయాలి. మీ అన్నయ్య ఉన్నాడే ఐటీ కంపెనీలో రాత్రి పగలు నిద్రమాని
కష్టపడి డబ్బు ఎక్కడికి పంపిస్తున్నాడు? ఆ పెద్ద ఐటీ కంపెనీలో రాళ్ళు కొట్టి కష్టపడుతున్నాడు. అక్కడ ఏసీ రూమ్ లో కూర్చొని ట్విట్టర్ ఫేస్బుక్ చూసుకుంటున్నాడు. ఇంకా బోర్ కొడితే యూట్యూబ్ లో సన్నీ లియోన్ వీడియోలు చూస్తున్నాడు. నమస్తే టీచర్ అమ్మా, టిఫిన్ పెట్టి వెళ్ళొచ్చుగా? పెట్టాను తండ్రి, వెళ్ళి. నువ్వు పెట్టిన టిఫిన్ తింటే మెక్కడం కదా, తర్వాత కక్కాలి. ఏంటి డాడీ నువ్వు వంట చేస్తావా? కడుపు మంట చెప్తున్నాను. ఓ, నీలాంటి కొడుకు పుట్టినందుకు చాలా బాధపడుతున్నాను. నువ్వు బాధపడతావో కింద పడతావో, ముందు అర్జెంట్ గా నా జేబులో 200 పడాయి. దీనికేం తక్కువ లేదు. అయ్యో 500. కమన్ కమన్ కమన్, ఇవి పట్టుకోండి. 200 రూపీస్ ఇవ్వాలి మమ్మీ. రెండు చేతులు చాపమ్మా. మహాప్రసాదం. 200కి రూపాయి నా తక్కువ ఉంది బాబు, అది రేపిస్తాను. మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది. ఏంటి పార్ట్నర్, హుండీలోంచి కూడా కొట్టేసావా? అంత సీన్ లేదు మావా, ఇది మా అమ్మ ఇచ్చిన బహుమానం. దాని నువ్వు అవమానం అనుకోకుండా ఎలా తెచ్చుకున్నావు? ఇంకేం చేయను, రాను రాను మన మర్యాదలా చిరిగిపోతోంది. ఆ టీ కొట్టోడుకు 200 బాకీ, అది ఇవ్వలేక 700 తిరిగి వచ్చాను పార్ట్నర్. ఇదిగో ఉందగా నిధి, తీసుకెళ్లి ఇచ్చేపోయావా? అయ్యో, ఇందులో 1.5 తగ్గుతోంది. ఇది లోటు బడ్జెట్? చెప్పడానికి కష్టంగానే ఉంది. చెప్పు. బట్ మనం ఉద్యోగం చేయాలి పార్ట్నర్. ఏం ఉద్యోగం? ఒక భారత రత్న, పద్మభూషణ్, పద్మశ్రీ ఇవన్నీ తీసుకునేలా ఒక ఉద్యోగం. ఏంటి బ్రో, ఈ కుక్క కూడా లోకు అయిపోయావా? మన మీద ఒచ్చబోస్తుంది. మనం పనికిరాని పాత టైర్ అనుకుంది పార్ట్నర్. ఇంకా మనం ఇలాగే ఊరుకున్నాము, ఈ దేశం బాగుపడదు. జోసియం జోసియం పాద జోసియం పాద జోసియం పాద జోసియం. మొదలు పెడదామా? అదేంటన్నా, జాతకాన్ని పాదాల్లో చూస్తున్నారు? అరే, ఎవరి చేతిలో ఇప్పుడు రేఖలున్నాయి, అందుకే నేను టెక్నికల్ గా ఇలా పాత జోసియానికి మారాను. సరే సరే, మీ పేరేంటో చెప్పండి. రజని మురళి. సూపర్. బాబు మీ పేరు? వేస్టాద్రి. అదేంటి వేస్టాద్రి? ఒకటి వేస్టాద్రి అని పెట్టుకో, లేదా శేషాద్రి అని పెట్టుకో, లేదంటే ఆర్బి చౌదరి అని పెట్టుకో. సావిత్రి 1 2 3 అని పెట్టుకుంటా, నా కోపం తెప్పించుకో. ఇదేంటన్నా బాబు? ఇదే ఇన్స్ట్రుమెంట్. దీంతో ఏం చేయాలి? మీ కాలు కాస్త ఇక్కడ పెట్టాలి. కొంచెం ఊర్చుకోండి బాబు, ఇదిగో అయిపోతుంది. అయ్యో, చక్కలిగిలిగా ఉంది. ఎక్కడ కనిపెట్టారన్నా? వెళ్ళి ఉందిరా అన్నా. నాకు కూడా ఒకసారి బాబు కాలు తీయండి, మీరు పెట్టండి. లెగ్గెట్టి చూసుకోండి బాబు, ముందు ముయ్యాల్సింది ముయ్యండి, గుడ్లు పేలిపోయేలా ఉన్నాయి. సారీ సారీ, పెట్టండి ఇప్పుడు. ఓకేనా? బాబు నేను కాలు మీద పెట్టి గోకేది సిల్క్స్ మీద వేలతో కాదు, బండ సూది దిగిందంటే అయిపోతాం. కాలు తీయండి బాబు. నాకే అసూయగా ఉంది, మీ ఇద్దరు జాతకాలకి జాయింట్ వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. సరిగ్గా 60వ రోజున ఇద్దరు ఆడికార్లో వెళ్తారు. 61వ రోజున మీ ఇద్దరి ఎదుగుదల్ని ఈ ఊరంతా వింతగా చూస్తుంది. ఆ తర్వాత నాలాంటి పేదవాళ్ళెందరికో దాన ధర్మాలు చేస్తారు. దానం చేయడంలో కర్ణులు, ధర్మ ప్రభువులు, ధర్మరాజులు. ఏంట్రా ఊరంతా వరద ముంచేసింది, పశ్చులతో చేస్తున్నావయ్యా, తామరే కారణించాలయ్యా. లెక్కలు, ఈ ప్రజల కేకలు వినిపించలేదా నీకు? అయ్యా, మంచి కాలుని చూసి ఇల్లు కట్టుకుంటారని డబ్బులు ఇస్తే పెద్ద కాలువ చూసి కట్టుకున్నారయ్యా, అందుకే వరదల్లో కొట్టుకుపోయాడు. గొడవల్లో ఎన్ని వడ్ల బస్తాలు ఉన్నాయి? లెక్కలేనని బస్తాలు ఉన్నాయి, తెచ్చి అందరికి ఇవ్వు. కూర్చోండి కూర్చోండి, అందరు బాగా తినండి, కడుపు నిండా తినండి. రేలంగి వాయిస్. ఈ కుక్కను ఏం చేస్తారు చూడు బాబు. బాబు దాన్ని కుక్క అనకండి, కాలభైరవుడు. ఆయన మీ మీద ఉచ్చపోయలేదు, మీ మీద ఉన్న మురికిని అలా కడిగేసి వెళ్లారు. ఈ రోజు నుంచి మీ జీవితంలోకి అదృష్ట దేవత వస్తుందని అర్థం. ఏమన్నావన్నా? అదృష్ట దేవత వచ్చేసిందని అర్థం. ఏంటమ్మా ఇవాళ డ్యూటీ ఇక్కడేనా? డెఫినెట్లీ డెఫినెట్. బిస్కెట్ ఏం సుబ్బయ్య, ఏదైనా హెల్ప్? ఏం పీకక్కర్లేదు, నీ కర్మ. Thank you.
బాబు నేను ఇంటికి వెళ్ళి భోంచేసి వస్తాను, మన కొట్టు కూడా కొంచెం చూసుకో. ఏంటి బాబు చూడలేదా? లేదన్నా. దిగులు పడకయ్యా, నీకున్న పట్టుదలకి తప్పకుండా విజయం లభిస్తుంది. ఆ పిల్ల ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది, నువ్వు చూస్తావు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇలా కదలకుండా నించునున్నావే, ఆ అమ్మాయి ఒకసారి నన్ను చూసిందా? ఎవరన్నారా నన్ను చూడలేదని? అమ్మాయిలకి మొత్తం 2002 కళ్ళు, ఆ 2 కళ్ళు తప్ప మిగిలిన అన్ని కళ్ళు మనల్నే చూస్తాయి. ఇప్పుడు లోపల పరిగెత్తుకుంటూ వెళ్ళింది కదా, అలా లైట్ గా కిటికీ ఓపెన్ చేసి వర్షాన్ని ఆస్వాదించినట్టు నన్ను ఆస్వాదిస్తుంది చూడరా. చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తాను.